హాయ్ ఫ్రెండ్స్ నా పేరు ప్రశాంత్ మీరు చూస్తుంది ప్రశాంత్ టెక్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద కనబడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని టచ్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అదేవిధంగా పక్కన వచ్చే బెల్లైకాన్ని టచ్ చేసి యాక్టివ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మనం మన మొబైల్లో స్టోరేజ్ ఫుల్ అవుతూ ఉంటుంది కదా ఫ్రెండ్స్ ఫొటోస్ వల్ల ఫ్రెండ్స్ ఆ ప్రాబ్లంని ఏ విధంగా మనం తగ్గించుకోవాలనేసి ఈ వీడియోలో నేను మీకు జబ్బవుతాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ దానికోసం ఈ ఫోటో కాంపాసర్ అని అప్లికేషన్ కావాలి ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫ్రెండ్స్ అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్ లేకుంటే ప్లేస్టోర్లో ఫోటో అని సెర్చ్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్ ఐకాని ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను డిస్క్రిప్షన్లో నా ఫేస్బుక్ పేజ్ లింక్ ఇచ్చాను ఫ్రెండ్స్ దాన్ని క్లిక్ చేసి మీరు జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇది జోన్ ఫ్రెండ్స్ ఇది ఏ విధంగా మన స్టోరేజ్ని మిగిలిస్తుంది అంటే జోన్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు నేను మీకు ఫైల్ మేనేజర్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఫ్రెండ్స్ జోన్ ఫ్రెండ్స్ నేను ఫైల్ మేనేజర్ ఓపెన్ చేశాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక్కడ జోన్ ఫ్రెండ్స్ నేను కొన్ని నాలుగు ఫోటోలు ఐదు ఫోటోలు సెలెక్ట్ చేసి పెట్టుకొని ఉన్నాను ఫ్రెండ్స్ జోన్ ఫ్రెండ్స్ నేను ఐదు ఫోటోలు సెలెక్ట్ చేసి పెట్టుకొని ఉన్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ ఈ ఫోటోలో అంత చూపిస్తాం చూడండి ఫ్రెండ్స్ మీకు చూడండి ఫ్రెండ్స్ డీటెయిల్స్లో పోతే నైన్ పాయింట్ వన్ ఫైవ్ ఎంబీ ఫ్రెండ్స్ ఈ ఫొటోసు ఐదు ఫోటోస్ ఫ్రెండ్స్ ఈ ఫొటోస్ను మనం క్వాలిటీ తగ్గకుండా ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఒక్క రవ్వ కూడా క్వాలిటీ తగ్గకుంటా మన ఫోటోలో చూడండి ఫ్రెండ్స్ ఈ ఐదు ఫోటోల్లో ఒక్క రవ్వ కూడా క్వాలిటీ తగ్గకుండా క్వాలిటీ తగ్గకుండా ఫ్రెండ్స్ మనం ఫోటో చేయొచ్చు ఫ్రెండ్స్ తక్కువ ఎంబీలో తక్కువ ఎంబీలోకి కన్వర్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ ఫొటోస్ని ఫ్రెండ్స్ దానికోసం ఫ్రెండ్స్ మనం సింపుల్గా చూడండి ఫ్రెండ్స్ ఈ ఫొటోస్ని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ ఫొటోస్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సెండ్ అనే ఆప్షన్ ఉంది కదా ఫ్రెండ్స్ దీని మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇందాక మనం ఫోటో కాంపాస్ అనే అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకున్నాం కదా ఫ్రెండ్స్ ఆ అప్లికేషన్లోకి సెండ్ చేసిండు ఫ్రెండ్స్ ఈ ఫొటోస్ని ఫ్రెండ్స్ ఈ విధంగా ఫొటోస్ని సెండ్ చేస్తే ఈ విధంగా వస్తుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ కాటన్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఎక్కువ జాన్ ఫ్రెండ్స్ ఈ క్వాలిటీని మీడియంలో ఉంచుకోండి ఫ్రెండ్స్ మీడియంలో ఉంచుకొని కంప్రెషన్ అండ్ షేర్ అని దాని మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్ జాన్ ఫ్రెండ్స్ ఫొటోస్ అన్నీ రెడీ అయిపోయినాయి ఫ్రెండ్స్ సింపుల్గా ఇప్పుడు సింపుల్గా బ్యాక్ వచ్చింది ఫ్రెండ్స్ ఇప్పుడు జోన్ ఫ్రెండ్స్ మళ్ళీ మీకు ఫైల్ మేనేజర్ ఓపెన్ చేస్తున్నాను జోన్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక్కడ మనకి జోన్ ఫ్రెండ్స్ కోటో కంపార్ చేసాను అని ఫాల్టర్ ఏర్పడుతుంది ఫ్రెండ్స్ మనకి ఫైల్ మేనేజర్లో జోన్ ఫ్రెండ్స్ జోన్ ఫ్రెండ్స్ ఫోటోస్ ఒక్క రవ్వ కూడా క్వాలిటీ తక్కుంటే వచ్చాయి కదా ఫ్రెండ్స్ జోన్ ఫ్రెండ్స్ జోన్ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ క్వాలిటీ తక్కుంటా వచ్చాయి కదా ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ వీటి సైజ్ అంతా చూపిస్తాను చోట్ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ కేబీలో ఉన్నది ఫ్రెండ్స్ ఆరు వందల తొంభై రెండు పాయింట్ ఎనభై నాలుగు కేబీ ఉన్నది ఫ్రెండ్స్ అవే ఈ ఫోటో చూశారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఒరిజినల్ ఫోటో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ అచ్చం అదే విధంగా ఉన్నాయి కదా ఫ్రెండ్స్ ఈ ఫొటోస్ కూడా చూడండి ఫ్రెండ్స్ కానీ ఫ్రెండ్స్ యూటీ డీటెయిల్స్ చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇవి నైన్ పాయింట్ పదిహేను ఎంబీ ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ ఫొటోస్ చూడండి ఫ్రెండ్స్ ఒక్క రవ్వ కూడా మనం క్వాలిటీ తగ్గుంటా మనం ఫొటోస్ని కంపారిజ్ చేసాం ఫ్రెండ్స్ తక్కువ ఎంబీలోకి ఎంబీ నుంచి కేబీలోకి మార్చాం ఫ్రెండ్స్ ఫొటోస్ని ఒక్క రవ్వ కూడా క్వాలిటీ తగ్గుంటా ఫ్రెండ్స్ ఈ విధంగా మనం మన మొబైల్లో స్టోరేజ్ తగ్గించుకోవచ్చు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో మీకు ఏమాత్రం ఉపయోగపడినా నా ఛానల్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఈ వీడియోని ఫ్రెండ్స్ ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్